சார் நான் நாத்தன்றா டெல்லிக்கு ரா நோ நாத்தன்றா ஆகமா நோ ஆகு நோ கேசிஆர் சார் நாத்தன்றா நாத்தன் வந்து 2 லட்சம் 73 இராது ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు శాంక్షన్ చేసిన తర్వాత రా అని చెప్పాను. తెలంగాణలో పేదలందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇద్దరం పోదాం మోడీ గారికి అద్దాం. నిన్న ఓటివి నిన్న వేనప్పుడు ఏం చెప్పాలి కేసీఆర్ సార్ పోయి ఢిల్లీకి పోయి సార్ నాకు 2 లక్షల 73 వేల ఇల్లు సరిపోతలేవు ఇంకా ఎక్కువ ఇల్లు కూడా అడగాల పేదల కోసం ఆడ పోయి అడితే అడుగుతున్నా మోడీ సార్ మరి ఇల్లు కట్టిస్తా ఎడబెట్టి వాడుతాడు ఏం చేస్తా తలకే ఎడబెట్టుకుంటాడు గిట్ చేసుకోవాలి సరిగా నేను అడిగిన ఇంతవరకు ఎంతమందికి ఇల్లు కట్టడం లిస్ట్ ఇయ్యన్న లిస్ట్ ఇస్తున్నాడు ఎందుకంటే ఏం కట్టలేదు కాబట్టి కేంద్రం 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది తీసుకపోయి జేబులు పెట్టుకున్నాడు ఏడబెట్టుకున్నాడు ఇంతవరకు తెలియదు ఇల్లు పోయినాయి మన బియ్యం ఇస్తున్నాం మీకు బియ్యం వస్తుంది అందరికి బియ్యము అది కూడా చెప్తా ఇలా బియ్యం పైసలు మేము ఇస్తున్నాం బియ్యం పైసలకు 1 రూపాయి మీరు కడతారు 1 రూపాయి కేసీఆర్ సార్ కడతారు 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచం దొరికితే ఎక్కడైనా ఇలా 29 రూపాయలు మేమిస్తున్నాం మోడీ గారు ఇస్తున్నారు మోడీ గారు 29 రూపాయలు ఇస్తే మీరు 1 కిలోకు 1 రూపాయి మీరు కట్టారు 1 కిలోకు 1 రూపాయి కేసీఆర్ ఇస్తారు 2 రూపాయలు మీరు ఇస్తే 29 రూపాయలు మోడీ తప్పిస్తే రేషన్ షాప్ దగ్గర ఫోటో మాత్రం ఎవరు కొడుకుంటాడు మీరు అందరూ ఏమంటారు హే కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తున్నాడు మోడీ తప్పిస్తున్న బియ్యం కూడా ఏమిస్తున్నా బియ్యమే తెలుసు అవునా కదా దీపావళి వరకు ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు మోడీ సార్ ఆయన ఇచ్చి 5 కిలోల నుంచి పనిచేసిడు ఇస్తున్నాడు రేషన్ కార్డు ఇస్తున్నాడు రేషన్ కార్డు ఇస్తున్నాడు మొన్న రోజున కోవిడ్ వచ్చింది ఒక మహమ్మారి వచ్చింది పేదలందరూ ఇబ్బంది పెట్టింది చాలా మంది పేదలు ఉన్న పొలాలు అనుకున్నారు మెడ మీద మెడ మీద పుస్తకాలు అనుకున్నారు బంగారం అనుకున్నారు సర్టిఫికెట్లు కుదబెట్టిండు ఉన్న ఆస్తులు కుదబెట్టా కూడా రోగం నయం కాలే ఈ బాధ కంటే సత్పోచ మంత్రి గారిని కనీసం టెస్ట్ కూడా చేసుకునే పరిస్థితి ఇలా దాన్ని కూడా ఆదుకోవాలని చెప్తే కేసీఆర్ ఆదుకోలే మనం 3 సార్లు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఇచ్చినా లేదా వ్యాక్సిన్ తీసుకున్నాడు కదా ఇలా కేసీఆర్ సార్ ఫోన్ చేసి వ్యాక్సిన్ ఫోన్ చెప్తున్నాడు మన మోడీ సార్ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నారు పేదల కోసం మరి మీరు మళ్ళీ మోడీ గారు కోటేస్తారని చెప్పి ఇలా వ్యాక్సిన్ వేసుకోండి ఇలా కేసీఆర్ చెప్తున్నాడు పేదలు బాగుండాలని కోరుకోడు మన హైదరాబాద్ వరదలు వచ్చినాయి బిల్డింగ్లు మునిగిపోలే ఇలా చిన్న చిన్న ఇంటి మునిగిపోయినాయి కేసీఆర్ సార్ రాలే వరంగల్ వరదలు వచ్చినాయి కేసీఆర్ సార్ రాలే ఇంటర్మీడియట్ విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటి మన పేద విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల కేసీఆర్ కొడుకు వల్ల వాళ్ళ కుటుంబం వల్ల 27 మంది చిన్న పిల్లలు చచ్చిపోయారు ఈ మూర్ఖుడు ఫెయిల్ చేసిడు కష్టపడి మీరందరూ కూడా అమ్మా నాన్న కష్టపడి బంగారం అన్ని కుదబెట్టి కలెక్టర్ ఇవ్వాలి డాక్టర్ ఇవ్వాలి మళ్ళీ ఇంజనీర్ ఇవ్వాలి చెప్పి కష్టపడి చదివిస్తే ఈ కేసీఆర్ అందరినీ ఫెయిల్ చేసిడు కావాలనే ఫెయిల్ చేసి కాబట్టి మా అమ్మ నాన్న కష్టపడి చదివిస్తే ఈ కేసీఆర్ ఫెయిల్ చేసిడు నేను బతకలేమని చెప్పి 27 మంది చిన్న పిల్లలు చచ్చిపోయారు మా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ మాట్లాడలే కేసీఆర్ మాట్లాడు పేదోళ్ళు కదా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ మాట్లాడు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కేసీఆర్ సార్ మాట్లాడారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు ఇంటితో ఉద్యోగం ఉన్నాడు పెద్ద పెద్ద చదువులు దగ్గర అందరు ఇలా రోడ్ల మీద వెళ్తున్నారు కుటుంబానికి భారమై తల్లిదండ్రులకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ సార్ మాట్లాడు పేదోడు చచ్చిపోతే కేసీఆర్ సార్ మాట్లాడు పెద్దోడు చచ్చిపోతే పోతాడు కొత్త బట్టలు కుట్టించుకుంటాడు చేతిలో పూలదండ పెడతాడు పోయి పూలదండ వేసి పేపర్లకు పోదరిస్తాడు తప్ప పేదల గురించి పట్టించుకునే ప్రయత్నం కేసీఆర్ చేయడు మీరందరూ కష్టపడి చేయాలా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో మీరు పాల్గొన్నారు 1400 మంది చచ్చిపోయారు 1400 పేదోడు చచ్చిపోయారు డబ్బులోడు ఎవరు చచ్చిపోలే డబ్బులోడు త్యాగం చేయలే పేదోడు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాడు పేదోడు తెలంగాణ కావాలనుకున్నాడు కష్టపడి ఇలా ఉద్యమాలు చేసింది ప్రాణత్యాగం చేసింది బడుగు బలహీన వర్గాలు తప్పకుండా వర్గాలు తప్ప డబ్బునోడు ఎవరు చేయలే కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ వేరు ఎలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎలా రాజ్యం ఎత్తున్నది కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి ఇంకోటి రాజ్యసభ బిడ్డ ఎమ్మెల్సీ అయింది కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని రాజ్యం ఎంటుందో ఒక్కసారి అనుకోండి మీకు పైసలు ఇచ్చేది మేము బియ్యం పైసలు కేంద్రం ఇస్తున్నది ఇలా పెన్షన్ పైసలు పెన్షన్ కేంద్రం ఇస్తున్నది కమ్యూనిటీల పైసలు కేంద్రం ఇస్తున్నది రోడ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది లైట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది పోల్ల పైసలు కేంద్రం ఇస్తున్నది నీళ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది కమ్యూనిటీల పైసలు కేంద్రం ఇస్తున్నది మశాన వాటిక పైసలు కేంద్రం ఇస్తున్నది చెట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది నీళ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది ఇవన్నీ కేంద్రం ఇస్తే
కేసీఆర్ పేరు మార్చి ఫోటోలు మార్చి ఆయన పైతలని నిప్పునే ప్రయత్నం చేస్తుంటే ఇలా మీకోసం నేను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టా. ఇవన్నీ చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రాలే, డబ్బున్నోని ప్రభుత్వం రావద్దు. డబ్బున్నోని ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ ప్రభుత్వం ఉంటే మళ్ళా మన భక్తులు కిట్టినైతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం భక్తులు బాగుపడుతుంది. తరతరాలు కేసీఆర్ మనవడు మనవరాలు వాళ్ళ కుటుంబాలు నిన్ను నువ్వు భక్తే విధంగా అంత డబ్బు సంపాదించుకున్నాడు. దుబాయ్ లో పెట్టొస్తున్నాడు, మస్కట్ లో పెట్టొస్తున్నాడు, అమెరికాలో పెట్టొస్తున్నాడు. అర్ధరాత్రి అపరాత్రి అప్పుడప్పుడు పోతాడు, మళ్ళీ ఏం తినట్టు వస్తాడు, మన గనుడు కూడా ఫామ్ హౌస్ వస్తాడు. తప్ప అన్ని పైసలు సంపాదించాడు. ఒక్కసారి ఉంచండి, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారం ఇచ్చారు, బీజేపీకి ఎప్పుడు అవకాశం ఇవ్వలే. నీ పేదల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం ఉద్యమం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే పూర్తి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో 2023లో రావాలి కాబట్టి, వస్తుంది కాబట్టి ఈ రోజు మీ అందరి సమస్యలు తెలుసుకోవడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి, మీ ఇబ్బందులు తెలుసుకోవడానికి, మీ ఆలోచనలు తెలుసుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సంగ్రామ యాత్ర చేపడుతున్నాం. అందుకే మీరందరూ మళ్ళీ వస్తారు. ఎన్నికలు రాగానే వర్షపత్తే ఉసురులు వస్తే ఎన్నికలంతా టీఆర్ఎస్ వస్తారు. వచ్చి మళ్ళీ పైసలు ఇస్తారు, మందు పంచుతారు, ఓటుకు 10,000 ఇస్తారు. ముద్రవాళ్ళ వేణు తలకాయ కిందికి కాలు నిలబెట్టా కేసీఆర్ తెలియదు, కేసీఆర్ పార్టీ తెలియదు. ఆడ గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఆడ ఎమ్మెల్యే మళ్ళీ ఈటల రాజానే లక్షల కోట్లు ఖర్చు పెట్టున్నాడు. ఆడ వే ఖర్చు పెట్టి మళ్ళా కోసుడు ఓటుడు ఊతకు మొత్తం పీకనే ఉన్నాడు. పేకుడు మాస్టర్ కేసీఆర్ దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా, 3 ఎకరాలు ఇస్తాడు ఇచ్చిండా, అంబేద్కర్ విగ్రహం పెడతాడు పెట్టిండా, మనం ఎందుకు పెట్టలేదు అడగాలి. దళితులకి అనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే స్థానం లేదా, ముఖ్యమంత్రి అయ్యేటువంటి హోదా లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నువ్వు అమ్ముకోవడానికి ఊళ్ళలో 1 ఎకరాలు అమ్ముకుంటావు, కానీ దళితులకు 3 ఎకరాలు ఇవ్వటం మాత్రం కేసీఆర్ సార్కు దొరకలేదు. ఒక్కొక్క దళితుడికి ఇలా కేసీఆర్ తో 50 లక్షల బాకీ ఉన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తే 10 లక్షలు వస్తుండే, 3 ఎకరాలు ఇస్తే ఇలా 30 లక్షలు వస్తుండే, డబుల్ బెడ్రూమ్ ఇస్తే 10 లక్షలు వస్తుండే. అందుకే 50 లక్షలు ఎంత కేసీఆర్ మన దళిత బంధు పేరుతోని కేవలం 10 లక్షలు ఇచ్చి చేతులు కగుడియాలు జీతాలే ఇస్తున్నాడన్నా, ఇలా ఎన్న గడ్డి ఇవ్వాలా, ఇలా ఎన్నవాడు ఏదేది ఇవ్వాలా? 8వ తారీఖైనా జీతాలు రావు, 8వ తారీఖు 17వ తారీఖైనా జీతాలు రావు. జీతాలే ఇస్తున్నాడు దళిత బంధు ఇస్తాడు నమ్ముతారా? మీరందరూ నమ్ముతారా? మీరందరూ అందుకే అందరు వాస్తవం ఉంచండి. మేము అందుకే మీకోసం పనిచేస్తున్నాం, మీ పేదల కోసం పనిచేస్తున్నాం. మాయమాటలన్నీ మోసపోకండి. ఎన్నికలప్పుడు వచ్చే ఊంకదంపుడు ఉపన్యాసం ఇచ్చి చిట్ట కథలు చెప్పి యాసతోని భాషతోని తెలంగాణ సెంటిమెంట్ తోని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎన్నికల సమయంలో అన్నట్టు ఉండండి, ఇలా భారతదేశ జనతా పార్టీ మద్దతు తెలపండి. పేదోళ్ళు మన ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం ఉన్నది, మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ మన ప్రభుత్వం వస్తే ఇది న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరు గంప ప్రభుత్వం ఓటులుగా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి మీకందగా భారతీయ జనతా పార్టీ చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత రాత్రి మీ అందరూ కూడా స్వాగతం పడినందుకు శివంపేట గ్రామస్తులందరూ కూడా ఉద్యమంగా ధన్యవాదాలు చేస్తూ మా అన్న అక్కడిని సాటేసాడు, అక్కడిని సాటేసాడు జల్ది ఓదంబద్దా మీ మా శివంపేటలో మా వాళ్ళు చూస్తున్నారని చెప్పి మా అన్నకి ఎప్పుడు అండగా ఉంటారు కదా, పక్క పక్క గట్టిగా చప్పలు కొడతారు కదా. ధన్యవాదాలు అందరికి, ధన్యవాదాలు.